మొన్న కృష్ణా నదిలో నదికి అడ్డంగా రోడ్డు వేసి ఇసుకను ఏ విధంగా తరలిస్తున్నారనేటువంటి విషయం మీద చాలా గట్టిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. దీని మీద కోర్టు చర్యలు కూడా ధిక్కరిస్తూ వ్యవహరించేటువంటి అధికార పార్టీ నాయకుల్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు వారి యొక్క జీపుని ఇబ్బంది పెట్టిన కార్ని ఇప్పటికూడా కేసు కట్టినటువంటి పరిస్థితి. డిఎస్పీతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. మా అధ్యక్షుడి మీద ఎస్సీ ఎస్టీ కేసు వారి చేత స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు పెట్టడం, దాన్ని తాత్సారం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఎన్టీపీసీ ఏదైతే ఉందో ఎన్టీపీసీలో 800 లారీలు 8 గ్రామాల ప్రజలు కోల్ డస్ట్ ఏదైతే ఉందో దాని మీద 1985 నుంచి ఎన్టీపీసీ యాజమాన్యం వాళ్ళకి ఫ్రీగా బూడి తినే బయట అమ్ముకునే విధంగా ఇచ్చేవారు. దాన్ని కూడా ఈ కాలంలో ఈ మధ్య కాలంలో ఉన్న ఈ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు సొంతంగా మిషన్లు పెట్టుకుని ఆ యొక్క బూడిదని అమ్మే పరిస్థితిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం జరిగింది. తర్వాత ఇతర పార్టీలు డిఎన్టీ డిఎన్ఏటువంటి అంశాన్ని ప్రస్తావించడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద బియ్యం 38 రూపాయలు మోడీ గారు ఇస్తుంటే పచ్చి బియ్యం ఇస్తున్నారు, దాని ఖరీదు 30 రూపాయలు మాత్రమే. అవి తినడానికి వినియోగానికి వీల్లేని మూలంగా మీ గుంటూరు జిల్లా నుంచి ఈ బియ్యం బయట జిల్లాలకు వెళ్తే దాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. వారు తినే బియ్యం ఇవ్వండి 38 రూపాయలకి అనే ఆలోచన. రైతుకి ఎంఎస్పీకి సంబంధించిన నిధులు ఇవ్వడంలో ఘోరంగా వైఫల్యం చెందడం, బయట పబ్లిక్ మార్కెట్లో 40 రూపాయలు అమ్మవలసిన బియ్యాన్ని 52 రూపాయలు అమ్మడం, ఇది 2 కోట్ల మందికి సంబంధించిన సమస్య. ఇలాంటి సమస్యలు జిల్లాల్లో స్థానికంగా ఉన్నటువంటి సమస్య. ఏదైతే మా అధ్యక్షుడు గతంలో ఈ యొక్క క్యాపిటల్ గురించి ఉద్యమం చేశారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద జిల్లా పార్టీ అధ్యక్షులు సమస్యలను ఐడెంటిఫై చేయడం, ఎక్కడికక్కడ స్థానికంగా సమస్యల మీద ఉద్యమం ఒకవైపు చేస్తూ మరొక వైపు ఈ రాష్ట్రంలో నీటి వనరులు ఏ విధంగా ఎక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా కట్టకుండా ఏ విధంగా రాష్ట్రంలో ఇబ్బంది పెడుతున్నారు, నీటి వనరుల మీద, వైద్యం మీద, ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజులు ఉద్యమానికి సిద్ధంగా ఉందని, ఈ యొక్క కార్యక్రమాల రూపకల్పన 21 రాజమండ్రిలో 24 విజయవాడ గుంటూరులో జరిగే సభల్లో ఫైనలైజ్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నారు. బీజేపీ ఎప్పుడూ ఒక్కటే చెప్తుంది, మాతో జనసేన ఉంది, ఇద్దరం కలిసి మేము ముందుకు పెడుతున్నాం. రాజకీయ వ్యూహం ఏమి ఉండదు. చట్ట సంస్థలు చేసే పనికి పార్టీ వ్యూహాలకి ఏ విధమైన సంబంధం ఉండదు. వాళ్ళకున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు మాట్లాడేటువంటి భాష మాత్రమే. సిబిఐ అనేది ఎక్కడ పనిచేస్తున్నా స్థానికంగా ఉన్న నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఆందోళన చెందుతున్నారు, ఢిల్లీలోనూ ఆందోళన చెందుతున్నారు, అలానే తెలంగాణలో కూడా ఆందోళన చెందుతున్నారు. ఈడీ అది రెయిడ్ చేస్తుంటే చట్టాలు వాటి పని అవి చేసుకుంటూ పెడతాయన్న దానికి ఇది ఒక మంచి సంకేతం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవరు ఈ చట్ట సంస్థలు చేసేటువంటి వాటిలో అడ్డుగా ఉండే పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు. మీకు స్పష్టంగా ఈ అంశాన్ని బట్టి మీ అందరు కూడా తెలుస్తుందనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. సార్, మీరు చెప్పిన అంశంలో ఢిల్లీ వ్యవహారం కానీ లేదంటే వేధించడం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి